హాయ్ వెల్కమ్ టు ట్వంటీ టీవీ ఆక్షన్ లో సన్ రైజర్స్ చేసిన మిస్టేక్ ఏంటంటే గత ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ టీం దారుణంగా ఫెయిల్ అయింది అందుకే ఈ టీం ని కంప్లీట్ గా మార్చాలనే ఉద్దేశంతో మొన్న దుబాయ్ లో నిర్వహించిన మినీ వేలంలో హైదరాబాద్ టీం ముగ్గురు విదేశీ ప్లేయర్లను కొనుగోలు చేస్తుంది అది కూడా భారీ మొత్తంలో వెచ్చించి ఆ ప్లేయర్లను కొనుగోలు చేయడం పట్ల హైదరాబాద్ టీం అభిమానులు తీవ్రమైన నిరాశ వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్లేయింగ్ పదకొండులో విదేశీ ప్లేయర్లు ఆడేది నలుగురు మాత్రమే ఇక ఇప్పటికే హైదరాబాద్ టీమ్ లో నలుగురు టాప్ క్లాస్ విదేశీ ప్లేయర్లు ఉన్నారు ఇక వాళ్ళని కాదని మరో ముగ్గురిని ఎక్కువ మనీ పెట్టి తీసుకోవడం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు ఇక ఇప్పటికే టీమ్ లో ఐడెన్ మాక్రమ్ హెన్రిచ్ క్లాసన్ గ్లెన్ ఫిలిప్స్ మరో జాన్సన్ లాంటి ప్లేయర్లు ఉన్నారు ఇక ఇలాంటి క్రమంలో ఆస్ట్రేలియాకి చెందిన ట్రావిస్ హెడ్ ని ఆరు కోట్ల ఎనభై లక్షలు పెట్టి కొనుగోలు చేస్తారు అలాగే ఆస్ట్రేలియాకి చెందిన మరో ప్లేయర్ అయిన ప్యాట్ కమ్మిన్స్ ని ఇరవై కోట్ల యాభై లక్షలకు కొనుగోలు చేస్తారు అలాగే శ్రీలంకకు చెందిన హసరంగా ఒక కోటి యాభై లక్షలకి కొనుగోలు చేస్తారు ఇక ఇదంతా చూసిన చాలా మంది హైదరాబాద్ అభిమానులు ఫైనల్ టీమ్ లో ఆడేది నలుగురు ప్లేయర్లు మాత్రమే ఇంతమంది కాబట్టి దాని కోసం ఇంతమంది విదేశీ ప్లేయర్లను ఎందుకు తీసుకున్నారని అంటూ వాళ్ళు హైదరాబాద్ టీం పైన మండిపడుతున్నారు అలాగే కావ్య పాపకి ఎవరైనా చెప్పండిరా ఫైనల్ టీంలో లో ఆడేది నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే అంటూ పలు రకాల సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేయర్లను తీసుకున్న విధానం పైన మరికొంతమంది అభిమానులు మండిపడుతున్నారు ఇక ఇదిలా ఉంటే టీం ఏ ప్లేస్ లో అయితే బలహీనంగా ఉందో అలాంటి ప్లేస్ లో విదేశీ ప్లేయర్లను పెట్టి ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుందని భావించింది కానీ అలా కాకుండా మన దేశ ప్లేయర్లతో ఆ మైనస్ పాయింట్స్ ని ప్లస్ గా మారిస్తే బాగుండేదని పలువురు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అంటే ఇక్కడ ఫైనల్ టీమ్ లో ఆడి నలుగురు ప్లేయర్లు మాత్రమే కాబట్టి విదేశీ ప్లేయర్ల మీద భారీ ఎత్తున డబ్బులు పెట్టకుండా ఇండియన్ ప్లేయర్లను తీసుకుని ఉంటే బాగుండేదని పలువురు మేధావులు సైతం పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం మాత్రం వాళ్ళని తీసుకున్నది మనకు చాలా హెల్ప్ అవుతుంది ఈసారి వాళ్ళతోనే కప్పు కొడతామనే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు కానీ ఫైనల్ గా టీంలో ఉండే ఆ నలుగురు ఫారెన్ ప్లేయర్స్ ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రావట్లేదు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి